వారికి ఈ వారు ఎలా ఉంది వృషభ రాశి వారికి ఐదు గ్రహాలు బ్రహ్మాండంగా యోగిస్తున్నాయి ఏకాదశంలో రవిగురులు జన్మశుక్రుడు ఆరులో చంద్రకేతువులు ఇక నాలుగు గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి ఆ వ్యతిరేకించే గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయో తెలుసుకుందాం రెండవ రాశిలో కుజుడు దశమంలో శని అలాగే ద్వాదశంలో రాహు బుధులు అనుకూలించే గ్రహాల్లో శుభగ్రహాలు ఏమైనా ఉన్నాయా అని చూస్తే ఇక్కడ మూడు శుభగ్రహాలు కనపడుతున్నాయి అందులో గురువు శుక్రుడు చంద్రుడు యోగిస్తున్న ఐదు గ్రహాల్లో ముగ్గురు శుభులే ఉన్నారు అత్యంత శ్రేష్టమైన కాలం అనుకున్న పనులు త్వరగా పూర్తవుతాయి ఉద్యోగంలో అద్భుతమైనటువంటి శుభయోగం గోచరిస్తోంది ధనలాభం శుభప్రదం మనోబలంతో లక్ష్యాన్ని పూర్తి చేయండి వ్యాపారంలో శ్రద్ధ పెంచాలి నష్టం రాకుండా పని పనిచేయాలి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే చక్కగా అదృష్టవంతులవుతారు ప్రధానంగా ఏకాదశంలో సూర్యుడు ఉన్నప్పుడు ఆత్మవిశ్వాసం బాగుంటుంది ఆరోగ్యం బాగుంటుంది ఉద్యోగ ఫలితాలు బాగుంటాయి అన్ని రకాలుగా కూడా సామర్థ్యం పెరుగుతుంది అక్కడే గురుగ్రహం కూడా ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే గురువిచ్చేటటువంటి ఫలితాలు గౌరవము అలాగే అదృష్టము ఈ రెండు విషయాల్లో చాలా మంచి ఫలితాలు ఉంటాయి జన్మ శుక్రుడి యొక్క విషయాన్ని చూస్తే సంపదలకు సంకేతంగా గ్రహం బాసిల్లుతుంది సంపదలు బాగుంటాయి ఈ విధంగా మనం పరిశీలన చేసుకుంటూ ఈ అత్యంతమైనటువంటి శ్రేష్టమైన శుభకాలాన్ని వృషభ రాశిలోని జాతకులు చక్కని శ్రమతో కూడినటువంటి కార్యసిద్ధిని పొందుతూ ముందుకు సాగాలి వారు ఎటువంటి స్తోత్రాన్ని పఠించాలంటారు వృషభరాశి వారు విష్ణు స్మరణ చేసినట్టయితే మేలు జరుగుతుంది వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది రెండవ రాశిలో కుజుడున్నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించడం మంచిది వృషభ రాశి వారు ఎటువంటి దానాలు చేయాలి గురుగారు ప్రధానంగా ద్వాదశంలో బుధుడున్నాడు పెసలు దానం చేస్తే వృషభ రాశి వారికి కలిసి వస్తుంది